తర్వాత పెరిగిపోతున్నాయి. మీరు 11 లోపు వెళ్ళాలి సార్, డైలీ చెప్తున్నాం కదండి, 11 దాటితే రోడ్డు ఎక్కొద్దని. మీ మంచి కోసమే మేము చెప్పేది. ఇప్పుడు ఎంత అయింది, 12:30 అవుతుంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే పర్లేదు, కానీ వెళ్ళండి, తిరిగి వెళ్ళిపోండి. లేదంటే మేము ఫోటో తీస్తే 1000 నుంచి 1500 పైన పడుతుంది. వెళ్ళిపో. చెప్పండి వెనకల్. జనం మూమెంటు రోజువారీగా కన్నా తక్కువగానే ఉంది, కానీ ఇంకా వేరే కారణాలతోటి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా తగ్గితే మంచిది, వాళ్ళు కూడా అనవసరమైన ప్రయాణాలు మ్యాక్సిమం తగ్గించుకోవడం మంచిదని మా సలహా. ఏ రీజన్ చెప్తున్నారు సార్ టైం దాటి కూడా వచ్చేవాళ్ళు అంటే? ఒకటి ఉద్యోగం పేరుతో వచ్చేవాళ్ళు అంటే డ్రాప్ చేయాలని, తర్వాత మందులని. నిజంగా మందులు అంటే ఆ ఏరియాలో దగ్గరలో ఏరియాలో చాలామంది ఉన్నారు, చాలామంది ప్లేసులు ఉన్నా కూడా అక్కడ తీసుకోకుండా ఇంత లాంగ్ అంటే అది మాకు అర్థమవుతుంది. అది నిజమైన రియల్గా మందుల షాప్ అయితే బోల్ ప్లేసుల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఇంత దూరం రావాల్సిన పని లేదు. అవి వెరిఫై చేసి ప్రాపర్ రీజన్ అయితే ముందు పంపిస్తున్నాం, లేకపోతే వెనక్కి పంపిస్తున్నాం. అది బండి సీజ్ చేయట్లేదు, ఫైన్ వేస్తున్నాం. బండి సీజ్ చేయట్లేదు కాకపోతే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాం. ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తున్నాం. పెద్దవాళ్ళు మార్నింగ్ పూట ఎక్కువగా ఉంటున్నారు, వాళ్ళు రియల్ రీజన్ తోటి కూరగాయలని దాంతో పని మీద వస్తున్నారు. కానీ కొంత యూత్ వచ్చేటప్పటికీ కావాలని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది అవసరానికి అవసరం ఏం లేదు, వాళ్ళు పైన కూడా వస్తున్నారు. ఒకటండి, ఇది ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా పాటించాల్సిన మనం సమయం ఇది. ఒకరు చెప్పారు ఒకరు చెప్పలేదు అనేది కాదు, మనకంటూ సొంత బాధ్యత ఉండాలి, పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఏ కుటుంబానికి పెద్దలు వాళ్ళు కూడా చూసి ఎందుకు వెళ్తున్నాడు అనేది కూడా జాగ్రత్తలు తీసుకుని పంపకుండా ఉండడం అనేది మా సలహా. అంతేగాని ఏదో వంక ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది రోడ్డు మీద రావడానికి, పనులన్నీ పెట్టుకుని రోడ్డు మీదకి వస్తే మన పర్పస్ నెరవేరదు. సో అందరూ స్ట్రిక్ట్గా బాధ్యతగా ఇంటి దగ్గరే ఉండాలనేది మా పోలీసు వారి సూచన. ఇప్పుడు ఇంత కష్టపడే ఈ టైంలో పోలీసు వారు అనే కాదు, చాలామంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు కూడా ఎంత మండిటెండ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికోసం గవర్నమెంట్ అని ఎందుకు చెప్తుంది, ఎవరికోసం చెప్తున్నారు అది ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలు. ఏ ఎమర్జెన్సీ తప్ప బయటకు రాకూడదు, అది వాళ్ళకి ఎవరికాళ్ళు కట్టడి చేసుకోవాలనేది మా అభిప్రాయం. అది వాళ్ళ కోసం తీసుకోవాలి, ఇది ఎవరు చేసినా మాదంటే బాధ్యత. కానీ వాళ్ళకు వాళ్ళ సలహా బాధ్యత అంటూ ఉండాలండి, వాళ్ళకు కూడా ఉండాలి, వాళ్ళు ఆగాలి. ప్రతి చిన్న రీజన్కి రోడ్డు మీద రాకూడదు. ఇప్పుడు కూరగాయలు అనేది వారానికి ఒక్కసారి తెచ్చుకుంటే కూరగాయలు సరిపోతాయి, ప్రతిరోజు కూరగాయలు మార్కెట్కి రావాల్సిన పని లేదు. ఒక వారానికి తగ్గ కూరగాయలు తెచ్చుకోవచ్చు, వారానికి సరిపడా సామాన్లు తెచ్చుకోవచ్చు. మెడిసిన్ ఎమర్జెన్సీ తప్పదు, అది ఎవరి చేతిలో ఉండదు. మెడిసిన్ పర్పస్ వచ్చారు, ఎమర్జెన్సీ పర్పస్ వచ్చారు, ఈ రెండు రీజనే తప్ప మిగతా రీజన్స్తో బయటకు రాకూడదు అనేది మేము ప్రజలకు చెప్పదగిన సూచన చెప్తున్నాం అండి. రావచ్చా సార్? బాధ్యత మినిమం కనీస బాధ్యత ఉండాలిగా నీకు, అరటి కోసం ఈ టైంలో వస్తావా? వైరస్ తీవ్రత అర్థమవుతుందా, ఎంత పెరిగిపోతున్నాయి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.